చంద్రబాబు ఆరోగ్య విషయం తెలిసి రాజమండ్రి జైలుకి చేరుకున్నారట ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ సో జూనియర్ ఎన్టీఆర్ నందమూరి కళ్యాణ్ రామ్ ఇద్దరు కూడా ఒక్కటిగా వెళ్తుంటారు ప్రస్తుతం చంద్రబాబుకి అనారోగ్యం అని తెలిసి ఆయన ఎంతగానో షాక్ అయ్యారో వెంటనే తన అన్నయ్యని వెంట పెట్టుకుని రాజమండ్రి సెంట్రల్ జైలుకి వెళ్ళినట్టుగా తెలుస్తోంది సో చంద్రబాబుకి సంబంధించి రాజమండ్రి సెంట్రల్ జైల్లో మరి స్వల్ప అస్వస్థత జైల్లో కనీసం ఫ్యాన్ కూడా లేదని తెలుస్తోంది అందుకే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రామ్ వెంటనే చంద్రబాబుని పరామర్శించడానికి జైలుకు వెళ్లారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఎండలు ఉక్కపోత వాతావరణం కొనసాగుతోంది కొద్ది రోజులుగా రాజమహేంద్రవరంలో కూడా ఉష్ణోగ్రతలు అధిక ఉన్నాయి ఈ క్రమంలో తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం సెంట్రల్ జైల్లో ఉన్న తెలుగుదేశం పార్టీ అధినేత మాజీ ఎంపీ చంద్రబాబు నాయుడు తీవ్ర ఉక్క పోతకు డిహైడ్రేషన్ కు గురయ్యారు చంద్రబాబు నాయుడు ఉంటున్న బ్లాక్ లో ఫ్యాన్ కూడా లేకపోవడంతో ఆయనకి ఉక్కపోత ఎక్కువైందట తాను డీహైడ్రేషన్ కి గురయ్యాననే విషయాన్ని చంద్రబాబు స్వయంగా డాక్టర్స్ కి చెప్పారు ఈ విషయాలు మంగళవారం కుటుంబ సభ్యులతో ములాఖాత్తులో కూడా షేర్ చేసుకున్నారు ఈ నేపథ్యంలో చంద్రబాబు ఆరోగ్యం పట్ల కుటుంబ సభ్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారట సో మొత్తానికి చంద్రబాబుకి మరి కల్పిస్తున్న సౌకర్యాలు అందుతున్న వైద్యం టీడీపీ శ్రేణులు ఆగ్రహం వ్యక్తం చేస్తోంది మరి ఇక్కడైనా కక్ష సాధింపు రాజకీయాలు మానుకోవాలని వైసీపీ ప్రభుత్వానికి హిత బలుకుతున్నారు ఎన్టీఆర్ అలాగే కళ్యాణ్ రావు రాబోయే రోజుల్లో వైసీపీని ఇంట్లో కూర్చోబెట్టడం ఖాయమని మరి అయితే నందమూరి బ్రదర్స్ చెప్తున్నారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేసే అధికారుల త్వరలో జైలుకి వెళ్ళక తప్పదని ఈ సందర్భంగా హెచ్చరించారు చంద్రబాబు క్వాష్ పిటిషన్ విచారణను సైతం ఈ రోజు వాయిదా వేస్తున్నటువంటి సంగతి తెలిసిందే కాబట్టి జూనియర్ ఎన్టీఆర్ కళ్యాణరావు వెళ్లి పరామర్శించారట